3.50 కోట్లతో శ్రీ వజ్ర నరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాణం. భూమి పూజ చేసిన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వెన్న సాంబశివారెడ్డి, వెంకటేశ్వర విద్యా సంస్థల అధినేత కుదిబండి వెంకట సాంబిరెడ్డి, టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. 3.50 కోట్ల రూపాయలతో పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని కేతవరం గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ వజ్ర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పునః నిర్మాణ కొరకు కొల్లిపర గ్రామానికి చెందిన దాత శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల అధినేత కుదిబండి వెంకట సాంబిరెడ్డి గారు మరియు గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ వెన్న సాంబశివారెడ్డి గారు బుధవారం సాయంత్రం భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు వచ్చి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీ వెన్న సాంబశివారెడ్డి గారు మాట్లాడుతూ, పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు మరియు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ గారు వారి సహాయ సహకారాలతో పాటు కొల్లిపర గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల కరస్పాండెంట్ అండ్ డైరెక్టర్ గుదిబండి వెంకట సాంబిరెడ్డి ఆలయ నిర్మాణానికి 3 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం హర్షించదగ్గ విషయం అన్నారు. స్వయంభూగా వెలసిన శ్రీ వజ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం పునర్నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎంతో ప్రకృతి సౌందర్యమైన అడవి, కొండపై ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన స్వయంభుగా వేంచేసి ఉన్న వజ్ర శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చూడటానికి భక్తులు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి రావడం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఇక్కడ కృష్ణానది ఉత్తరంగా ప్రవహిస్తూ ఉంటుందని, అందువల్ల ఈ దేవాలయానికి మంచి పేరు ప్రతిష్టలు కలవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ గ్రూప్ దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి, దేవాలయ చైర్మన్ ప్రోత్సాహకర్త పాసం పెద్ద నరసింహారెడ్డి, అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులతో పాటు అక్కల సుబ్బారెడ్డి, అక్కల సైదారెడ్డి, ఈమని వెంకటరెడ్డి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.